మే పదిహేడవ తేదీ తర్వాత ఏం జరగబోతోంది లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతుందా ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు లాక్డౌన్ విషయంలో దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి సడలింపులు గతంతో పోలిస్తే భారీగానే ఉంటాయి అనేది ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాలని ఆల్రెడీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రైళ్లను పంపించడం జరిగింది రైళ్లను వదలడం జరిగింది విమాన సర్వీసులు కూడా ప్రారంభించబోతున్నారు అయితే ఇప్పుడు కొన్ని సర్వీసులు మాత్రమే రైలుకు సంబంధించి కొన్ని సర్వీసులనే వదిలారు భవిష్యత్తులో కూడా కొన్ని నిబంధనలతో అన్ని రైళ్లను వదులుతామని అయితే మాత్రం కేంద్రం చెప్పట్లేదు కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక కార్యకలాపాలు అన్ని కూడా కొనసాగించే నిర్ణయంలో భాగంగానే రైలు సర్వీసులు ప్రారంభించడం అలాగే భవిష్యత్తులో విమాన సర్వీసులు ప్రారంభించడం ఒక రకంగా చెప్పాలంటే కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితిని త్వరలో చూడబోతున్నాము అనే ఒక సంకేతం అయితే కేంద్రం నుంచి వచ్చింది ఇదే టైంలో లాక్డౌన్ పొడిగిస్తారు అనే సంకేతాలు వినిపించినా సరే ఆ లాక్డౌన్ పొడిగింపు అనేది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందా అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో మూడు జోన్లుగా డివైడ్ చేసేసారు ఆల్రెడీ అన్ని అన్ని దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతాన్ని కూడా అదే రెడ్ అలాగే ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్లు ఇప్పుడు ఈ నాలుగో విడతల లాక్డౌన్ కేవలం రెడ్ జోన్లను మాత్రమే ఉంటుందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతం వినిపిస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి కేవలం ఆరెంజ్ గ్రీన్ జోన్లలో పూర్తిగా మినహాయింపు ఉంటుంది కేవలం రెడ్ జోన్లో మాత్రమే ఒక కఠినమైన నిబంధనలతో కూడిన లాక్డౌన్ను కొనసాగించే అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే కనుక నిజమైతే పదిహేడవ తేదీ తర్వాత పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయడం అయితే జరుగుతుంది అయితే రెడ్ జోన్లో మాత్రం లాక్డౌన్ అయితే కంటిన్యూ చేస్తారు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక ఆయా ప్రాంతాల్లో రెడ్డు లేదంటే ఆరెంజ్ లేదంటే గ్రీన్ ఈ మూడు జోన్లలో కూడా లాక్డౌన్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అక్కడ కేసుల పరిస్థితిని బట్టి నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అవుతుంది ఆ అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అని తెలుస్తుంది అదే కనుక జరిగితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మొదటి నుంచి గ్రీన్ జోన్లు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఒక రకంగా తెలంగాణలో కూడా గ్రీన్ జోన్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి రెడ్ జోన్లు అనేది చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి ఒకవేళ నైంటీ పర్సెంట్ లాక్ లాక్డౌన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినా ఒక పది శాతం పది శాతం ప్రాంతాల్లో మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది అదే రెడ్ జోన్లుగా ఎక్కడైతే జోన్లను డివైడ్ చేశారో రెడ్ గా ఏ ఏ ప్రాంతాలను గుర్తించారో అక్కడ మాత్రమే పదిహేడవ తేదీ తర్వాత లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది తెలంగాణ విషయాకు వస్తే మాత్రం ఇరవై తొమ్మిది వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుందని ముందుగానే కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యంలో అక్కడైతే ఇరవై తొమ్మిది వరకు కంటిన్యూ చేస్తారు లాక్డౌన్ని ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో లేదంటే దేశవ్యాప్తంగా కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ గడువు ఏదైతే ఉందో మూడో విడత లాక్డౌన్ గడువు అది పదిహేడవ తేదీతో ముగిస్తున్న నేపథ్యంలో పద్దెనిమిదో తేదీ నుంచి కేవలం రెడ్ జోన్లలో మాత్రమే లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా మనకు అంతున్న సమాచారం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి